హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిదానందని. మీరు చూస్తున్నారు చిదా టైమ్స్ అనే ఛానల్లో. మీరు ఫస్ట్సారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మనం వీడియో టాపిక్లోకి వచ్చినట్లయితే, ఈ వీడియో టాపిక్ వచ్చేసి విద్యా దృక్పథాలు. ఇందులో వచ్చేసి స్వాతంత్ర పూర్వ విద్యా విధానం. ఇందులో వచ్చేసి స్వాతంత్రం పూర్వ విద్యా విధానం వచ్చేసి ఏ విధంగా ఉంది, తర్వాత వచ్చినటువంటి చట్టాలు అవన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. అంటే చట్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వీడియోలో రెండు మూడు చట్టాలు కానీ ఇలాగా తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ విద్యా దృక్పథాల్లో ఉన్నటువంటి సిలబస్ మనం చూసినట్లయితే చార్టర్ చట్టం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్వాతంత్రానికి పూర్వం అంటే ఈ చార్టర్ చట్టం గురించి ముందు ఉన్నటువంటి విద్యా విధానాలు ఏ విధంగా భారతదేశానికి అందించారు అనేటటువంటిది మనం చర్చించుకోబోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వచ్చినట్లయితే స్వాతంత్రానికి పూర్వం విద్యా వ్యవస్థ. స్వాతంత్రానికి పూర్వం విద్యా వ్యవస్థ తీసుకున్నట్లయితే భారతదేశంలో విద్య అనేది యూరోపియన్ క్రైస్తవ మిషనరీలతో ప్రారంభమైంది అన్నమాట. అప్పట్లో మత వ్యాప్తికి వారు ఏం చేశారంటే పాఠశాలలు స్థాపించడం జరిగింది. పాఠశాలలు స్థాపిస్తేనే కదా మతం అనేది వ్యాప్తి చెందుతున్న ఉద్దేశంతో వారు పాఠశాలలు స్థాపించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో విద్యా వ్యాప్తి మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు పోర్చుగీసుకు చెందినటువంటి సెయింట్ ప్రావిన్స్ జేవియర్ అనేటటువంటి ఆయన ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 1575లో బొంబాయిలో సెయింట్ ఆన్స్ కళాశాల మరియు కొచ్చిన్లో ముద్రణాలయం స్థాపించడం జరిగిందన్నమాట. అదేవిధంగా మధ్యయుగాల్లో పోర్చుగీస్, డచ్ వారు, ఫ్రెంచ్ వారు కూడా మన దేశంలో వారి వారి భాషలు, వారి వారి బోధనలకు ఆయా ప్రాంతాల్లో అంటే ఎక్కువగా మత వ్యాప్తి గురించి వీరు ఎక్కువగా చేయడం జరిగిందని చెప్పొచ్చు. పాఠశాలలు అనేటివి స్థాపించారు, కానీ ఆంగ్లేయుల ప్రభావంతో అవి నామమాత్రమైనటువంటి ఆంగ్ల విద్య పాఠశాలలు వ్యాప్తి చెందాయన్నమాట. అంటే ఆంగ్లేయులు ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పటి నుంచి డచ్ వారు కానీ, పోర్చుగీస్ వారు కానీ, ఫ్రెంచ్ వారు కానీ వీరి ప్రభావం తగ్గుతూ వచ్చిందన్నమాట. ఇంక ఎప్పుడైతే వీరు ఆంగ్లేయులు అన్నమాట, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో విద్యా విధానం వారు వచ్చిన తర్వాత వారి ప్రభావం తగ్గిపోయింది, వీరి ప్రభావం అనేది ఎక్కువగా రావడం జరిగింది. కాబట్టి వీరిది తీసుకున్నట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో 1715లో మద్రాసులో, మరి 1718లో బొంబాయిలో, మరియు 1731లో కలకత్తాలో, తర్వాత తంజావూరు, కాన్పూరు మొదలైన చోట్ల ఆంగ్లేయుల సైనికుల కోసం అంటే వీరి యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి అవసరమైనటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో అంటే ఆంగ్లేయుల సైనికులు, వారి కోసం పాఠశాలలు అనేది స్థాపించడం జరిగింది. అంటే ఆంగ్లో ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం మరియు సైనికుల కోసం స్థాపించడం. ఇందులో 3 RSతో పాటు క్రైస్తవ విశ్వాసాలను బోధించేవారన్నమాట. విద్యావ్యాప్తికి ప్రత్యేక బాధ్యత వహించలేదన్నమాట. అంటే విద్యా వ్యాప్తి అనేది వారి కోసం చూసుకున్నారు, కానీ వారు వారి పిల్లల కోసం చూసుకున్నారు. మనకి మన దేశంలో ఉన్నటువంటి పిల్లలకు ఏమాత్రం వాళ్ళు బాధ్యత అనేది తీసుకోలేదు. ఇంకా ఇదే విధంగా జర్మనీ మిషనరీ అయిన స్కావర్జ్ మద్రాస్ ప్రావిన్స్లో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలు, అంటే స్వదేశీ అంటే మన దేశానికి సంబంధించినటువంటి విద్య కోసము 2 పాఠశాలలు ప్రారంభించారు. తర్వాత ఆయన స్కావర్జ్ ఆయన స్థానంలో వచ్చినటువంటి జాన్ సులీవాన్ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడు. జాన్ సులీవాన్ అనే ఆయన ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
అదేవిధంగా 18వ శతాబ్ది మధ్యలో వచ్చేసి ఇంగ్లీష్ పాఠశాలల స్థాపన ప్రారంభమై వాటిలో ఆంగ్లం, గణితం, తమిళంతో పాటు క్రైస్తవ మత విశ్వాసాల బోధన జరిగేది. అంటే మత వ్యాప్తి అనేది వీళ్ళు వదిలిపెట్టలేదు, అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. 1786లో మిస్టర్స్ క్యాంబెల్ అనాథ స్త్రీల కోసం ఆశ్రమం ప్రారంభించి మానిటోరియల్ పద్ధతిలో విద్యాబోధన జరిపించారు. అదేవిధంగా 1781లో కలకత్తా మద్రాసా మరియు 1791లో కాశీ సంస్కృత కళాశాల, కలకత్తాలోనే ఫోర్ట్ విలియం కాలేజీ ఈస్ట్ ఇండియా పక్షాన స్థాపించినారు. ఇంకా 1719లో బీద యూరోపియన్ ప్రొటెస్టెంట్ పిల్లల కోసం బొంబాయిలో ఒక పాఠశాల ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో బాలికల కోసం కూడా పాఠశాలలు అనేటివి ప్రారంభించినారు అన్నమాట. ఇంకా అదేవిధంగా 1716లో జిజేఎన్ బాల్గ్ అనే డెన్మార్క్ దేశానికి చెందిన క్రైస్తవ మతాధికారి చారిటీ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించుకునే ఉద్దేశంతో మొట్టమొదట ఈయన ఏం చేశారంటే ఉపాధ్యాయ శిక్షణ కళాశాల అనేది భారతదేశంలో స్థాపించడం జరిగింది. ఇందులో ఉపాధ్యాయ కళాశాల శిక్షణ ఏ సంవత్సరం ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు అనేటటువంటి క్వశ్చన్ రావచ్చు, ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చార్లెస్ గ్రాంట్ మొట్టమొదటి ఆంగ్ల విద్యకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. ఇతనిని ఆధునిక విద్య పితామహుడుగా వివరిస్తారు. ఇతను రాసినటువంటి గ్రంథం అబ్జర్వేషన్స్, ఈ గ్రంథంలో ఈయన ఏం చెప్పడం జరిగింది అంటే భారతీయుల జీవితాన్ని బాగు చేయడానికి రెండు మార్గాలు అనేటువంటివి సూచించడం జరిగింది. ఒకటి వచ్చేసి ఇంగ్లీష్ భాష, రెండవది క్రైస్తవ మత వ్యాప్తి. ఈ రెండింటి వలన భారతదేశాన్ని బాగు చేయొచ్చు అని ఈయన ఆ గ్రంథంలో తెలపడం జరిగింది. ఇంగ్లీష్ భాషను నూతన భావాలు నేర్చుకోవడం ద్వారా, నేర్చుకోవడానికి తాళం చెవి లాంటిదని, ఇంగ్లీష్ భాష నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి అని చార్లెస్ గ్రాంట్ అనే ఆయన పేర్కొనడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చార్టర్ చట్టం 1813. గ్రాంట్ సూచన మేరకు బ్రిటిష్ వారు ఈ చట్టాన్ని రూపొందించినారన్నమాట. ఇందులో విద్యావ్యాప్తికి బ్రిటిష్ వారు 100,000 రూపాయలు కేటాయించారు. అంటే మన దేశంలో విద్యను స్థాపించి విద్య మీద ఒక బాధ్యతను తీసుకోవాలి అని అనుకొని ఇందులో వచ్చేసి ఒక చట్టాన్ని రూపొందించారు. ఆ చార్టర్ చట్టంలో 100,000 రూపాయలు విద్యావ్యాప్తికి కేటాయించారు. ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం తీసుకున్నట్లయితే క్రైస్తవ మిషనరీల మత ప్రచారానికి స్వేచ్ఛ, అంటే క్రైస్తవ మిషనరీలు మత ప్రచారానికి స్వేచ్ఛ ఇచ్చినారన్నమాట. అంటే మత ప్రచారం ఎలాగైనా చేసుకోవచ్చు పాఠశాలల్లో అనేటువంటి విధంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భారతీయులను విద్యావంతులుగా చేయడం, శాస్త్ర విజ్ఞాన సాహిత్యాలను అందించే బాధ్యత కంపెనీ స్వీకరించాలి. ఇంకా అదేవిధంగా విద్య కోసం వార్షిక కేటాయింపు 100,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 100,000 రూపాయలు అనేది విద్య కోసం కేటాయించడం. అదేవిధంగా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ పర్యవేక్షణలో కలకత్తాలో అనేక బాలికల పాఠశాలలను స్థాపించడం జరిగిందన్నమాట. ఇంకా నెక్స్ట్ జర్మన్ మిషనరీ అయిన స్కావర్జ్ మద్రాస్ ప్రావిన్స్లో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలను స్థాపించారు. జాన్ సులీవాన్ ఈ ప్రాంతంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇంకా 1786లో శ్రీమతి క్యాంబెల్ అనాథ స్త్రీల కోసం మద్రాసులో ఒక ఆశ్రమం ప్రారంభించి మానిటోరియల్ పద్ధతిలో విద్యాబోధన జరిపించారు.
ఇవన్నీ ఇంతకుముందు వచ్చాయి కదా అని అనుకోవద్దండి ఫ్రెండ్స్. కాకపోతే అక్కడ చెప్పుకున్నటువంటి పరిస్థితి వచ్చి స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు, దాంతోపాటు ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టంలో జరిగినటువంటి అంశాలు మనం చర్చించుకుంటున్నాము. కాబట్టి దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంత బాగా వినగలిగితే అంత మైండ్ గుర్తుపెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు వినడం ద్వారా మనము తీసుకున్నటువంటి ప్రశ్న ఏదైనా ఎగ్జామినేషన్లో వస్తే అది ఖచ్చితంగా రాయడానికి, విశ్లేషణ చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా బొంబాయి గవర్నర్ అయిన ఎల్ఫిన్స్టన్ స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ స్థాపించి విద్యా అభివృద్ధికి సేవ చేయడం జరిగిందన్నమాట. ఇంకా కెప్టెన్ కేండి పూనాలో సంస్కృత కళాశాలను స్థాపించారు. అదేవిధంగా ఎల్ఫిన్స్టన్ బొంబాయిలో వైద్య ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించడం జరిగింది. జెర్విన్ అనేటటువంటి కంపెనీ ఉద్యోగి ఇంజనీరింగ్ తరగతులలో భారతీయులకు, అప్పుడంతా ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి భారతీయులకు వివిధ రకాల అయినటువంటి భాషలు ఉన్నటువంటి దేశం కాబట్టి మనకి అప్పట్లో ఉన్నటువంటి ఆ కంపెనీ ఉద్యోగి భారతీయులకు అర్థమయ్యే విధంగా ప్రాంతీయ భాషలలో అంటే కొంకణి మరాఠీ లాంటి భాషల్లో తర్జుమా చేసి బోధించడానికి ప్రయత్నం చేశారన్నమాట. ఇంకా ఈ చట్టం అంతా తెలుసుకున్నాం కదా, ఈ చట్టంలో ఉన్నటువంటి అంటే చార్టర్ చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ముఖాలేనో నివేదిక సమర్పించాలని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కోరడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ వీడియో టాపిక్లో చేసి ముఖాలే సంబంధించినటువంటి అంశాలు ఆ వీడియోలో రావడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎక్కువ మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీరు ఇంకొకరికి ఉపయోగపడినట్లు అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో. ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.